సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ అధిష్టానం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులకు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. వర్క్ షాప్ కు ప్రకటించిన నియోజకవర్గాల అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు పాల్గొంటున్నారు. కానీ దర్శికి అభ్యర్థిని పొత్తు పార్టీలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో దర్శి అసెంబ్లీ నుండి గోరంట్ల రవికుమార్ ను వర్క్ షాప్ కు హాజరు కావాలంటూ హైకమాండ్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. దర్శి సీటుపై ధీమాగా ఉన్న గోరంట్ల తేదేప వర్క్ షాప్ కు హాజరు కావడం హాట్ న్యూస్ గా మారింది. పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులకు నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు ఇన్ఛార్జ్ గోరంట్ల హాజరు కావడంతో మొదట దర్శికి ఇన్ఛార్జ్ గా ప్రకటించిన గోరంట్లనే అభ్యర్థిగా ప్రకటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.